సమాధానానికి అధిపతి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మా సేవకులు సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్క రోజు లేదంటే ప్రతి రాత్రి మీ మధ్యలోనికి రావడానికి, లేదంటే ప్రతి ఉదయం మీ మధ్యలోనికి రావడానికి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి గల కారణం ఏంటంటే, అనేక మంది ఈ యొక్క నెల్లూరు పట్టణంలో దేవుని ఎరుగక నశించిపోతున్న ప్రజలకు ఈ యొక్క టీవీల ద్వారా కనీసం కొంతమంది అయినా దేవుణ్ణి అంగీకరించాలి అనే ఆశ ద్వారా మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగి ఉన్నది. కనుక దీన్ని మీరు ఇంకనూ ఇతరులకి, లేదంటే మీకు తెలిసిన వారికి మీరు పరిచయం చేసినట్లయితే దీని ద్వారా కొంతమంది అన్న రక్షించబడతారనే ఆశయంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. కనుక మీరు కూడా అర్థం చేసుకుని ఇంకనూ ప్రోత్సహించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం అందజేయడానికి పాస్టర్ వి సంతోష్ గారు సిద్ధంగా ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. వాక్య పఠనము తర్వాత మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అందరికీ వందనాలు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాగణుడ మహోన్నతుడ, నీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటారు. ఈ యొక్క సమయంలో తండ్రి నీ యొక్క దైవ సేవలు నిలబెట్టుకుంటారు. మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి టీవీ ముందు కూర్చున్నటువంటి ప్రభు ప్రతి ఒక్క బిడ్డ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరితో తండ్రి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా మీ యొక్క వాక్యం ద్వారా ప్రభు వారు తండ్రి అనేక దీవెనలు తండ్రి, అనేక మేలు పొందుకుని ప్రభు అయినా వారి జీవితాల పట్ల ప్రభు యొక్క వాక్యం ద్వారా ప్రభు జీవించేవారు తండ్రి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు అనేక నాయన ఆత్మీయ మేలు, అదేవిధంగా ప్రభు ఆత్మీయతలు తండ్రి ఎదుగులాగా మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై లూకాసు వార్త 23:43 చదువుకుందాం. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించున్నాక ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరొక పర్యాయం ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. కనుక కొన్ని ఎపిసోడ్లుగా ఈ కార్యక్రమం చూస్తూ మీరు దీవించబడుతున్నారు. అందరి బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇంకా మీ స్నేహితులకి కార్యక్రమం గురించి మీరు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. గత వారంలో, లేకపోతే గత ఎపిసోడ్లో మనం యేసు ప్రభు సిలువలో పలికినటువంటి మొదటి మాట దాని గురించి ధ్యానించుకున్నాం. ఈ దినము యేసు ప్రభు సిలువలో పలికినటువంటి రెండవ మాట గురించి మనం కొద్దిగా ఆలోచించుదాం. పూర్తి వివరణ లేకపోతే పూర్తి వేదాంతం దీనిలోంచి కొన్ని సత్యాలు మనకు చెప్పే సమయం లేదు. వీలైనంత వరకు సులువుగా, సింపుల్గా విషయాల్ని బోధించాలి అనేది నా యొక్క ఆలోచన. చాలా వరకు దైవజనులు అనబడిన వాళ్ళు టీవీలోనూ అక్కడక్కడ వేదికల మీద సులువుగా ఉన్న వాటిని కూడా సంక్లిష్టంగా మార్చేస్తున్నారు, సింపుల్గా ఉన్న వాటిని కూడా కాంప్లికేటెడ్గా మారుస్తున్నారు. అలా కాకుండా మన మనసులో ఉన్నటువంటి ఈ ఆలోచనలన్నీ తొలగించుకొని ఫ్రెష్గా పరిశుద్ధాత్ముడు మనకిచ్చేటువంటి తలంపులను మనం స్వీకరిద్దాం. చదువుదాం మన ధ్యానం నిమిత్తమై లూకాసు వార్త 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ఈరోజే నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అని ఖచ్చితంగా నీతో చెప్పుచున్నాను అని నా దగ్గర, నేను వాడేటువంటి వాడుక భాష బైబిల్లో తర్జుమాలో ఉంది. నేను రక్షింపబడి సుమారు 25 సంవత్సరాలైంది. రక్షింపబడిన నాటి నుంచి నేను ప్రభు సేవ చేస్తూ ఉన్నాను. అప్పటి నుంచి ఇంచుమించు ప్రతి గుడ్ ఫ్రైడే సమయంలో 7 మాటల మీద వేరు వేరు పుస్తకాలు సేకరించుకొని వాటిని ధ్యానిస్తూ మీది ఒకటో మాట, మీది రెండో మాట, మీది మూడో మాట అని చెప్పుకుంటూ పంచుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని సేవకులారా, ఒక వాక్యం మనం వివరించేటప్పుడు మన ఇష్టానుసారంగా వివరించకుండా దాని వాక్య యొక్క ఆధారం లేకపోతే దాని యొక్క మూలాల్లోకి వెళ్ళిపోయి కొద్ది జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించాలి. నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. యేసు యొక్క వాగ్దానం చూడండి. యేసు ప్రభు మొదటి మాటలో ప్రజలకి, తను పంపిన తండ్రికి మధ్యలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ పరదేశులో అనేటువంటి టైటిల్, లేదా పరదేశు అనేటువంటి టైటిల్ మనం ఇచ్చుకున్నాం. ఇంచుమించు 7 ప్రసంగాలకి లేకపోతే 7 మాటల ప్రసంగాలకి మనం ఆయన ఎక్కడ ఉన్నాడు అన్న విధంగా అర్థం వచ్చేటువంటి టైటిల్సే మనం ఇచ్చాం. మీరు కొద్ది జాగ్రత్తగా వాటి గురించి ఆలోచించాల్సిందిగా కోరుతున్నా. పరదేశులో ఒక మనుషుడు,
లేకపోతే పరదేశులో ప్రభువు, పరదేశులో ప్రభువుతో పాటు పశ్చాత్తాపపడిన మనిషి. పరదేశు అనేటువంటి మాట ఇది గ్రీకు లేకపోతే హీబ్రూ మాట కాదని, పర్షియన్ లాంగ్వేజ్కి సంబంధించిన మాటని, పారడైజ్ లేకపోతే ఒక అందమైనటువంటి తోటను ఉద్దేశించో ఇలా చెప్పబడిందని ఇలా వేరు వేరు వ్యాఖ్యానాలు ఉన్నాయి. పరదేశు వేరని, పరలోకం వేరని బైబిల్ పండితులు ఇలా చెప్తున్నారు. వాటన్నింటిలోకి మనం వెళ్ళలేదు. వాటికి సంబంధించిన నేను ఇంతకుముందుగా చెప్పాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలో సందేశాలు మీకు సమాచారం ఇవ్వడం కోసం కాదు, మీకు ఇన్సైట్ ఇవ్వడం కోసం, అనగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం కాదు ఈ కార్యక్రమాలు. ఇన్ఫర్మేషన్ మీకు దొరకాలంటే డిక్షనరీలోనో ఇంటర్నెట్లోనో లేకపోతే కామెంట్రీస్లో దొరుకుతాయి. కానీ ఈ 27-28 నిమిషాల సందేశంలో మనం ఆలోచించేటువంటి విషయాలు ఇన్సైట్స్, ఇంకా లోతుగా ఏమైనా సత్యాలు ఉంటే గ్రహించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం, నేడు నీవు నాతో కూడా పరదేశులో. పరదేశం అనగా మూడో ఆకాశం అని, అక్కడికి ఎక్కిపోయినాడు మరి పరదేశంలోకి వెళ్ళిపోయినట్టు ఒక మనుషుడు నాకు తెలుసు అని ఇలా అపోస్తలైన పౌలు చెప్పిన మాటలు మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ తేడాల్లోకి వివరాల్లోకి వెళ్ళలేదు. కానీ అనగా పరదేశం అంటే మనం సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది, పరదేశం అంటే సిలువ కాదు. సిలువ నుంచి అనగా శ్రమ నుంచి, వేదన నుంచి ఒక శ్రేష్టమైనటువంటి స్థలము అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సింపుల్గా ఒక భాగము లేకపోతే ఒక వచనం అర్థం కానప్పుడు ఆ అధ్యాయము లేకపోతే దాని ముందు వెనక కొన్ని విషయాలు కాంటెక్స్ట్ మనం చదివితే కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఒక పదం అర్థం తెలియగానే వెంటనే డిక్షనరీలోకి ఇంటర్నెట్లోకి వెళ్ళాలని రూల్ ఏం లేదు. ఇంటర్నెట్ లేని రోజుల్లో కూడా వాక్యాన్ని మన దైవజనులు, మన పితరులు, పెద్దలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఈ బైబిల్ కామెంటరీ టూల్స్ ఇవన్నీ ఈ రోజుల్లో వచ్చాయి. కానీ వీటి ద్వారా కూడా కొన్ని రకరకాల నూతనమైన దుర్బోధలని సాతానుడు ప్రవేశపెడుతున్నాడు. వీటిని మనం జాగ్రత్తగా వివేచించాల్సిన అవసరం ఉంది. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తున్నాడు. ఆయన అడిగాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. దాని ఫలితంగా రాజ్యం గురించి మాట్లాడడం లేదు, పరదేశు అనే మాటను ఉపయోగించాడు. ఈ మాటకే అతని యొక్క దొంగ యొక్క స్పందన ఏంటో మనకు తెలియదు. కొన్ని దినాల క్రితం ఎవరో అడిగారు, ఆ దొంగల పేర్లు ఏంటండి అంటే ఏమో నాకు తెలియదు అని చెప్పాను. లేదు, మీరు దేవుని సేవలో ఉన్నారని మీకు తెలియకుండా ఎలా ఉంటుంది. నేను చెప్పాను బైబిల్లో లేవు కాబట్టి అవి ప్రాముఖ్యమైనవిగా నేను భావించడం లేదు. బైబిల్లో లేని పదాలను లేకపోతే లేని వాటిని తెలుసుకోవాలి, ఉన్న వాటిని తెలుసుకోవాలని ఎవరు అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయడం లేదు. కానీ లేని వాటి కోసమే తాపత్రయపడుతున్నారు. వాళ్ళ పేర్లు అవసరం అనిపిస్తే పరిశుద్ధాత్ముడు రాయించుండేవాడు. ఆ పేరు ప్రాముఖ్యమైన విషయం కాదు, వాళ్ళకి ఏం జరిగింది అనేది ప్రాముఖ్యమైన విషయం. కుడివైపు దొంగ అయినా ఎడమవైపు దొంగ అయినా కానీ వాళ్ళకేం జరిగిందో ఎక్కడో నేను ఇంటర్నెట్లో ఎక్కడో చూశాను. ఏదో తోమా రాసిన సువార్తలోనో లేకపోతే వేరొక సువార్తలో, అప్రమాణిక సువార్తలో అనగా మత్తయి, మార్కు, లూకా, యోహాను కాకుండా మనం అంగీకరించినటువంటి కెనాన్ లేకపోతే ఒప్పుకోనటువంటి చట్టం ఒప్పుకోనటువంటి అప్రమాణిక సువార్తలో వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. వాళ్ళ పేర్లు తెలుసుకోవడం అంత ప్రాముఖ్యమైన విషయం కాదు. కానీ వాళ్ళు కూడా కాదు మన ప్రాముఖ్యమైన విషయం. వాళ్ళిద్దరి మధ్యలో వేలాడుతున్నటువంటి ఆ మధ్య వ్యక్తే అనగా యేసు ప్రభువే మనకు ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆయన గురించే మనం ఆలోచిస్తాం. మన ఇక్కడ ఆలోచిస్తున్న మాట, యేసు ప్రభు చెప్తున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. ఒక దొంగ ఆయనకేం జరిగిందో దీని గురించి నేను చిన్నప్పుడు వేరు వేరు పుస్తకాల్లో చదివాను. దొంగ బాప్తిజం లేకుండానే పరలోక రాజ్యం వెళ్ళిపోయాడుగా, కాబట్టి మనం బాప్తిజం తీసుకోవాలని, తీసుకోవద్దని రకరకాల కాంప్లికేట్ చేస్తున్నటువంటి విషయాలు ఉన్నాయి. సులువుగా ఉన్న వాటిని సంక్లిష్టమైనవిగా మార్చకూడదు. సింపుల్గా చెప్పాలి. యేసు ప్రభు బోధించిన బోధ సింపుల్గా ఉంది, సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా ఉంది. ఈ రోజులో మనోళ్ళ బోధలు ఎవరికి అర్థం కావడం లేదు. యేసు ప్రభు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ఎంత సింపుల్గా చెప్పాడు చూడండి. ఇదేదో పెద్ద మర్మం, దాంట్లో ఏం అర్థం కానిదంటూ నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావంటే ఏంటి అర్థం, కొద్ది వివరించవా అని అడగడమో, లోకానికి వెలుగై ఉన్నాము అంటే దాని అర్థం ఏంటో వివరించమా అని వాళ్ళు ఎక్కడ అడిగిన సందర్భం. యేసు ప్రభు సహజంగా, సహజ సిద్ధంగా బోధించాడు, న్యాచురల్గా, రియాలిటీగా బోధించాడు. మనం గత ఎపిసోడ్లలో చెప్పుకున్నాం, ఆయన అధికారము కలిగిన వాణిగా
ఆయన బోధించినట్లు. పరదేశంలో ఉండాలి అంటే, ఒక ధన్యకరమైనటువంటి అనుభవంలో ఉండాలంటే, శ్రమను తప్పించుకోవాలంటే, సిలువ అనుభవాన్ని తప్పించుకోవాలంటే మనం చేయాల్సినటువంటి మూడు పనులు. ఆ వ్యక్తి ఆ సిలువలో లేకపోతే వేలాడుతున్నాడు, వేలాడుతూ కూడా అతనికి కలిగినటువంటి అనుభవం యేసు ప్రభు చేసిన వాగ్దానం. యేసు వాగ్దానం చేస్తే వాగ్దానం నెరవేరుస్తాడు. యేసు వాగ్దానం అబద్ధం కాదు. నేటి రాజకీయ నాయకుల వాగ్దానాలు అబద్ధాలు, నీటి మూటలు. కానీ యేసు యొక్క వాగ్దానము ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. అంత అటువంటి దేవుడే. కానీ అవును అంటే కాదు, కాదు అంటే అవుననే దేవుడు కాదు. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, అతడు పరదేశు యొక్క ప్రవేశం జరిగింది అతనికి. ఆ పరదేశు ప్రవేశం జరగడానికి ఉన్నటువంటి మూడు కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే 40వ వచనం, అనగా లూకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనం. అయితే రెండో వాడు ఆయన గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, దేవునికి నువ్వు భయపడవా అనేటువంటి ప్రశ్న. యేసు ప్రభు మాట్లాడడం లేదు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పేసి ఆపేశాడు. ఆ ప్రార్థన యొక్క ఫలితం ప్రభావాలు వాటిలోకి వెళ్ళడం లేదు మనం ఇప్పుడు. కానీ వాళ్ళు పరిహాసం చేస్తున్నప్పుడు రెండో వాడు మొదటి వాడితో అడుగుతున్న ప్రశ్న 40వ వచనంలో మనం దా చదువుకున్నాం. మనకిది న్యాయమే, మనం శిక్ష అనుభవిస్తున్నాం, తప్పేం లేదు. మనం చేసిన దానికి ఫలితం అనుభవిస్తున్నాం, లేకపోతే మనం శిక్షార్హులమే. కానీ మన మధ్యలో వేలాడుతున్నాడు ఈ వ్యక్తి ఉన్నాడే, ఏదో తేడాగా ఉంది, ఆయన మాటలో తేడాగా ఉంది. సిలువ మీద వేలాడే వాళ్ళట రోమీయులు వేసేటువంటి కఠినమైనటువంటి శిక్ష సిలువ శిక్ష. ఆ సిలువలో వేలాడేవాళ్ళు ఆ నొప్పికి, బాధకి, వేదనకి నానా రకాలుగా దూషించడం, తిట్లు తిట్టడం ఇటువంటివి చేస్తుంటారట. కానీ యేసు ప్రభు 6 గంటలు సిలువలో వేలాడినప్పటికీ ఇటువంటివి ఏమీ ఆయన చేసినట్టుగా తెలియదు. 6 గంటలు సిలువలో వేలాడినప్పటికీ 7 మాటలు మాత్రమే మాట్లాడాడు. అలాగే మనమైతే ఒకవేళ 6 గంటలు మనల్ని సిలువలో వేలాడదీస్తే, 6 నిమిషాలు వేలాడదీసినా కనీసం 500 మాటలు 600 మాటలు మాట్లాడతాం. ఎందుకంటే మన అలవాటు ఇది, ఎక్కువ విస్తారంగా మాట్లాడడం, వ్యర్థమైన మాటలు మాట్లాడడం మనకు అలవాటు. కానీ యేసు మాట్లాడిన ప్రతి మాట ఒక ఆణిముత్యం లాంటిది, ప్రతి మాట ప్రశస్తమైనది, ప్రతి మాట ఒక రతనాల మూట లాంటిది. కాబట్టి యేసు మాటను మనం కొద్దిగా అర్థం చేసుకుంటాం. నేను నీవు నాతో కూడా పరదేశులో ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని కాదు, ఉంటావు అని చెప్పినటువంటి అక్కడ రాయబడిన మాట కూడా ఏంటంటే, నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ 7 మాటల్లో నిశ్చయంగా ప్రభువు అనగా నిశ్చయంగా అంటే ఖచ్చితంగా, మోస్ట్ అష్యూర్డ్లీ, ఇంకా ఇంగ్లీష్ బైబిల్లో వెరీలీ వెరీలీ ఐ సే అన్ టు యూ, నేను నీతో చెప్పున్నదేమనగా, అనగా ఇంకా చెప్పాలంటే గ్యారంటీగా నేను నీతో చెప్తున్నానండి, ఇంకా చెప్పాలంటే ఒట్టేసి నీతో చెప్తున్నాను అన్నట్టుగా. అనగా ఒట్టేసాడని కాదు దీని అర్థం, మీకు అర్థం కావడానికి కొద్ది వివరణాత్మకంగా చెప్పాను అంతవరకే. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తున్నాం. నిశ్చయముగా నేను నీతో చెప్తున్నాను, గ్యారంటీగా నీతో చెప్తున్నాను, యేసు ప్రభు మనల్ని ఒప్పింపజేయడానికి, మనల్ని నమ్మింపజేయడానికి, లేదా మనల్ని నమ్మేటట్టు చేయడానికి అలా చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోగలం. మనం ఆలోచిస్తున్న విషయం, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అనే మాట. పరదేశులో ఒక వ్యక్తి ప్రవేశించాడు, 2 దొంగలుంటే ఒక వ్యక్తి మాత్రమే ప్రవేశించాడు, అతను ఎందుకు ప్రవేశించాడు అనేటువంటి కారణాన్ని మనం కొద్దిగా ఆలోచిస్తున్నాం. ఒకటి, అతను చేసినటువంటి లేదా అతనికి కలిగినటువంటి అవగాహన. రెండోది, అతను చేసిన ప్రకటన చూడండి, ఈయన యందు ఏ దోషము లేదు, లేదా ఏ తప్పు లేదు, ఇతను ఏ తప్పిదం చేయలేదు. మన గురించి ఇతరులు ఎవరైనా అలా సాక్ష్యం చెప్పగలరా? మన గురించి మనమే చెప్పుకుంటాం, మన గురించి మనం కాదు ఇతరులు మన గురించి చెప్పాలి. యేసును గురించి ఇతరులు చెప్తున్న సాక్ష్యం, తోటి నేరస్తులు చెప్తున్న సాక్ష్యం. అంతేకాకుండా మత్తయి సువార్త 27వ అధ్యాయం చివరి భాగాల్లో మనం గమనిస్తే, ఆయన త్వరగా చనిపోవడాన్ని చూసి శతాధిపతి ఆశ్చర్యపోయి ఈయన నీతిమంతుడు అని చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అనగా అనేక సాక్షుల మాటల ఆధారంగా చేసుకొని ఆయన నీతిమంతుడు, ఆయన ఏ తప్పిదము చేయలేదు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ దోషము చేయలేదు అనే సంగతిని మనం అర్థం చేసుకుంటున్నాం. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తున్నాం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అని చెప్పిన మాట యొక్క అర్థం, లేకపోతే దాని యొక్క వివరణలోకి వెళుతున్నప్పుడు, పరదేశులో ప్రవేశించిన వ్యక్తి యొక్క ఆ క్యారెక్టర్స్ దాన్ని కొద్ది అనలైజ్ చేస్తున్నాం, దాన్ని విశ్లేషిస్తున్నాం మనం.
ఒకటి అతనికి కలిగినటువంటి దేవునికి భయపడవా, దేవునికి భయపడాల్సిందే అనేటువంటి ఒక అవగాహన. రెండవదిగా అతను చెప్పినటువంటి అతను చేసినటువంటి ప్రకటన, ఈయన పరిశుద్ధుడు, ఈయన పరిశుద్ధుడు అనే మాట ఉపయోగించలేదు అక్కడ. ఈయన యందు ఏ తప్పిదము లేదు. మనం తప్పుటోళ్ళం, మనం మోసగాళ్ళం, మనం అన్యాయస్తులం, కానీ ఈయన మాత్రం అటువంటి వాడు కాదు అని చెప్పడానికి మనం చూస్తున్నాం. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయం మనం గమనించినట్లయితే 42వ వచనం, ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. తరువాత ఆయన, యేసు నీవు రాజ్యం పొంది వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని అన్నాడు. నీవు రాజ్యం పొంది వచ్చేటప్పుడు ఎందుకో, ఏంటో, ఎప్పుడు పొందుతాడు, ఏంటి అనే వివరంలోకి మనం వెళ్ళలేదు. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, అతను చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనలో ఒక ఒప్పుకోలు ఉంది, యేసు రాజు అనేటువంటి ఒక ఒప్పుకోలు. యేసును రాజుగా, యేసును ప్రభువుగా, నీ జీవితానికి అధికారిగా నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు ఆయన నీ మార్గాలు సరళం చేస్తాడు. ఆయన అధికారానికి ఒప్పుకోకుండా, ఆయన పెత్తనానికి, ఆయన ప్రభుత్వానికి ఒప్పుకోకుండా నీ సొంత ఇష్ట ప్రకారం జీవిస్తున్నట్లయితే నీ ముందున్న మార్గాలు సరళం కావు అనే సంగతి లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం, ప్రభువా లేకపోతే దేవా లేదా యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు ఎంతమంది వస్తాడో, ఎలా వస్తాడో, ఏంటి అనే వివరాలకు మనం వెళ్ళలేదు. ఆయన వస్తాడు, తమ మధ్యలో ఉన్నటువంటి అటుపక్క ఇటుపక్క ఉన్న వ్యక్తికి లేకపోతే వ్యక్తులకు మధ్యలో ఉన్న యేసు, ఆయనలో దేవత్వం ఉందని, ఆయనలో పరిశుద్ధత ఉందని, ఆయనలో రాజరికపు లక్షణాలు ఉన్నాయని ఇవన్నీ గుర్తించాడు. కనుక ఆయన చేస్తున్న ప్రార్థన చూడండి, ఇది ప్రార్థన. అతడు ప్రార్థన చేశాడు అని అక్కడ లేదు, ఆయన అన్నాడు లేదా చెప్పాడు. కానీ దీన్ని మనం ప్రార్థన అని అనుకుంటున్నాం. ఇతడు చేస్తున్నట్టు అభ్యర్థన. ఎలక్షన్ టైంలో మనం ఉన్నాం. ఈ ఎలక్షన్ టైంలో మీ పవిత్రమైనటువంటి లేదా మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాల్సిందిగా ప్రార్థన అంటారు. ప్రార్థన అంటే ప్రార్థన చేస్తున్నాడు కదా అని అర్థం. ప్రార్థన అంటే కోరుతున్నాడు అని అర్థం. మన కోరిక తెలియజేస్తున్నాడు, అతని కోరిక దయచేసి మీ ఓటు నాకేయండి అని అడిగాడు అని అర్థం. కానీ దానికి ఒక మాట, మనం క్రైస్తవ లేకపోతే ఆరాధన సంబంధించి లేకపోతే బైబిల్లోని మాట్లాడాలి, అతడు కూడా ప్రార్థన చేస్తున్నాడు, పర్లేదు క్రిస్టియన్ లాగా ఉన్నట్టున్నాడే, మీ అమూల్యమైన ఓటు నాకేసి గెలిపించమంటున్నాడు అని అర్థం చేసుకున్నామంటే మనం పొరపాటు పడ్డట్టే. అతడి ప్రార్థన లేకపోతే అభ్యర్థన పశ్చాత్తాపంతో కూడుకున్న యేసు, మేము తప్పుటోళ్ళం అండి, నీవు పరిశుద్ధుడు అండి, నువ్వు వస్తావండి అనేటువంటి మూడు విషయాలు తాను ఒప్పుకున్నాడు. ఒక మాట మాట్లాడాలి అంటే మన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అతని హృదయం నిండిన దాన్ని బట్టి దైవ సాన్నిధ్యంలో ఏదో జరిగింది, అతనికి దైవ సాన్నిధ్యంలో ఏదో పశ్చాత్తాపం కలిగింది, దైవ సాన్నిధ్యంలో అతనికి ఒక అవగాహన కలిగింది. యేసు సాన్నిధ్యంలో ప్రజలకు అవగాహన కలుగుతుంది. యేసు సాన్నిధ్యంలో వాళ్ళకి తెలియకుండా ఆయన ఇంతకుముందు చాలా ప్రార్థనలు చేశాడనో లేదా యేసు ప్రభుతో సంభాషణ చేశాడని ఇవన్నీ రాయబడలేదు. కానీ సందర్భం వచ్చినప్పుడు, ఒకవేళ జీవితంలో ఆయన చేస్తున్న మొట్టమొదటి ప్రార్థనే అది కావచ్చు, లేదు అంటే ఆయన తన జీవితంలో చేస్తున్న చివరి ప్రార్థన కావచ్చు. ఎన్నో ప్రార్థన అయినప్పటికీ ఆ ప్రార్థన యొక్క ఫలితం చూడండి. నీ ప్రార్థన ఫలితంగా యేసు ఒక వాగ్దానం చేయాలి. నాకు ఫలానిది కావాలి అని అడిగినప్పుడు నా కుమారుడా నీకు నిశ్చయముగా ఇస్తాను, త్వరలో ఇస్తాను అనే యేసు వాగ్దానం చేస్తే ఎంత అద్భుతం చూడండి. నీ ప్రార్థనకు జవాబుగా ఒక వాగ్దానం చేయబడితే దాన్ని మించినటువంటి అద్భుతం మరొకటి లేదు. ఇతడు ప్రార్థించాడు, అడిగాడు లేకపోతే అభ్యర్థించాడు, కోరాడు, అతని కోరిక ఫలితంగా నీతిమంతుల కోరికను ఆయన నెరవేరుస్తాడు. పశ్చాత్తాపడి ఈయన పరిశుద్ధుడు, ఈయన తప్పిదం చేయలేదని ఒప్పుకున్న వ్యక్తి యొక్క, యేసు ప్రభు యొక్క నిర్దోషత్వాన్ని ఒప్పుకున్నటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రార్థనను ఆయన త్రోసివేయలేదు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకం లేదా ఆనందకరమైన దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన యొక్క ప్రార్థన చూడండి సంతోషపరచబడింది. ఆయన ప్రార్థించినప్పటికీ యేసు మౌనంగా ఉన్నాడని కాదు అక్కడ రాయబడింది. ఆయన ప్రార్థించాడు, వెంటనే జవాబిచ్చాడు. ఆయన ప్రార్థించి చాలా గంటల తర్వాత ఇంకా లాస్ట్ మూమెంట్లో ఆ దొంగను ఉద్దేశించి ఏదో చెప్పాడని కాదు. తర్వాతే మనకు ఈ లూకా సువార్తలో యేసు ప్రభు 46వ వచనంలో లేకపోతే 2-3 వచనాల తర్వాత ఆయన మాట్లాడే మాటలు మనం చూస్తాం. ఈ మాటలకు కనెక్షన్గా మనం వేరే సువార్తల్లో మనం వేరే విషయాలు చూస్తున్నాం.
వెంటనే ఈ రెండవ మాట అయిపోయిన తర్వాత ఆయన ఆరో మాటలోకి ఏడవ మాటలోకి వెళ్ళిపోయాడని మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్యలో ఈ నాలుగు సువార్తల్లో ఉన్న వాటిని మన బైబిల్ పండితులు కలిపారు. దీన్ని ఏమన్నారంటే హార్మనీ ఆఫ్ ది గాస్పల్స్ అన్నారు. ఈ సువార్తల యొక్క సంఘీభావం వ్యక్తం చేసినప్పుడు ఈ సిలువ వేయబడ్డం అనేటువంటి అనుభవంలో ఏడు మాటలు బయటకు వచ్చాయి. అనగా ఏడు మాటలు మాట్లాడినట్లుగా మనం అర్థం చేసుకోగలం. మనం ఆలోచించినటువంటి ఆ మూడో విషయం, మొట్టమొదటి విషయం మనం అర్థం చేసుకున్నాం. అతనికి ఉన్నటువంటి అవగాహనను బట్టి అతను ఒక ఆత్మ సంబంధమైన స్థలము అనగా పరదేశంలో ఉన్నట్టుగా, అతడు చేసినటువంటి ప్రకటనను బట్టి, అతడు చేసినటువంటి డిక్లరేషన్ను బట్టి, అతడు చేసినటువంటి ఒప్పుకోలను బట్టి, నా గురించి ఒప్పుకో, నా గురించి చెప్పు, నా గురించి చెప్తావా లేదా అని యేసుప్రభు అనలేదు. కానీ చెప్పాల్సిన బాధ్యత అతని మీద ఉండబడింది, లేదా అతను అలా చెప్పడానికి ప్రేరేపించబడ్డాడు. స్వార్త చేస్తావా లేదా అని, లేదా ఉద్యోగం చేస్తున్న నిన్ను, కాలేజీకి వెళ్తున్న నిన్ను, స్కూల్కి వెళ్తున్న నిన్ను యేసు బతిమలాడకపోవచ్చు, బలవంతం చేయకపోవచ్చు, కానీ చెప్పాల్సిన బాధ్యత నీకుంది. నీ కాలేజీలోనూ, నీ ఆఫీస్లో, నీ స్కూల్లో, నీ కంపెనీలో, నీ ఫ్యాక్టరీలో యేసును గురించి ప్రకటించాల్సిన బాధ్యత నీకుంది, ప్రకటించవలసిన భారం నీకుంది. అపోస్తలుడు పౌలు అదే చెప్పాడు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్త ప్రకటించని సోదరి, సోదర, ఈ మాటలు వింటే దేవుని బిడ్డలారా మీకు శ్రమ. సువార్త ప్రకటిస్తే సుఖం, ఆశీర్వాదం, సువార్త ప్రకటించకపోతే మాకు టైం ఎక్కడుందండి అని మీరు, మీరు టైం ఉన్నప్పుడు కాదు, టయాన్ని కలుగు చేసుకొని లేదా ప్రత్యేకపరుచుకొని సువార్త అనగా నిన్ను ప్రభు ఎలా రక్షించాడు, నీ జీవితంలో దేవుడు ఏం చేశాడు అనేటువంటి మాటలు చెప్పగలిగితే కొంతమంది రక్షించబడతారు, కొంతమంది ఆకర్షించబడతారు, కొంతమందికి నీవు ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ తండ్రిగా మారే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాల్లోకి వచ్చేస్తున్నాం. అతడు అవగాహన కలిగి ఉండడాన్ని బట్టి ఈ అక్షరార్థమైన ఏందా, ఇంతకుముందు ఒక మాట ఉపయోగించాను, ఆత్మీయ స్థలము అన్నాడు. ఆత్మీయ స్థలము అంటున్నప్పుడు అక్షరార్థమైంది కాదేమో అని అనుకోవద్దు. పరలోకము, నరకము అనేవి చాలామంది బోధిస్తున్నారు, అవి అక్షరార్థమైన స్థలాలు కాదు అని, అవి కేవలం ఏదో అలంకార రూపంగా చెప్పబడిన విషయాలని. కానీ దేవుని వాక్యం స్పష్టం, అవి అక్షరార్థమైనటువంటి స్థలాలే అని రాయబడింది. సరే, వాటిలోకి వెళ్ళలేదు. మనం ఇక్కడ చూస్తున్నట్టు రెండో విషయం, అతడు చేసిన ప్రకటన, అతడు చేసిన ప్రకటన లాంటి ప్రకటన. అతడు ఒకవేళ రక్షింపబడ్డాడే అనుకుందాం, యేసు ప్రభు యొక్క నిర్దోషత్వాన్ని గుర్తించి ఆత్మలో గ్రహించి అతను రక్షింపబడిన కొన్ని నిమిషాలకే యేసును గురించిన ప్రకటన చేశాడే. నువ్వు రక్షింపబడి ఎంతకాలమైంది యేసును గురించి ఒక్క ప్రకటన చేసావా? ఒక్కడితోనైనా నోరు తెరిచి చెప్పగలిగావా? ఏ నోటు తెరిస్తే ఏదో ముత్యాలు రాలుతాయన్నట్టు ఉన్నావే కానీ, మోగనోవు మోలతే మోగ వ్రతాన్ని పాటించావు కానీ యేసును గురించి ఎప్పుడైనా చెప్పావా? నిన్ను రక్షించిన యేసును గురించి, నిన్ను నడిపిస్తున్న యేసును గురించి, నీకు మేలు చేస్తున్న యేసును గురించి ప్రకటించాల్సిన బాధ్యత నీకు ఉంది. నువ్వు పాస్టర్వి కాకపోవచ్చు, నువ్వు స్వార్థికుడివి కాకపోవచ్చు, కానీ ప్రకటించాల్సిన బాధ్యత నీకుంది అనే సంగతి నీకు గుర్తు చేస్తున్నాను. మూడో విషయాన్ని మనం ఆలోచించాం. ఆ మూడవ విషయంలో ఎక్కడ మనం గమనించినట్టయితే 42 మనం ఇందాక చదువుకున్న 41 వచనంలో ప్రార్థన. అతడు అవగాహన కలిగి ఉన్నాడు, అతను ప్రకటన చేశాడు, అతడు ప్రార్థన చేశాడు. ఈ మూడు పనుల తర్వాత, ఈ మూడు కార్యాల తర్వాత యేసు అతనికి చేసినటువంటి వాగ్దానమే పరదేశును గురించినటువంటి వాగ్దానం. దీని గురించే ఈ పశ్చాత్తాపడిన దొంగను గురించి, దొంగ చేసినటువంటి ప్రార్థన, దొంగకు దొరికినటువంటి ఆశీర్వాదం గురించి భక్తుడైనటువంటి దేవజనులు ఆచార్య మాసిలామణి గారు ఒక అద్భుతమైనటువంటి పాట రాశారు, ప్రభు యేసుని వదనములో అనేటువంటి పాట. దాంట్లో కూడా పరలోకమే నా తుది ఊపిరిగా, పయనించితి ప్రభు కడకు అనేటువంటి అద్భుతమైనటువంటి చరణాలు ఉంటాయి. ఒకవేళ మీకు ఈ కార్యక్రమంతో సమయం ఉంటే ఆ పాట తీసుకుని ఆ పాట చరణాలు కొద్ది చదివి చూడండి, ఎంత అద్భుతమైనటువంటి లోతైన సత్యాలతో రాయబడినటువంటి పాటో మనం అర్థం చేసుకోవచ్చు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి, అర్థం చేసుకున్న విషయాలు, పరదేశంలోకి అందరూ ప్రవేశించలేరు. ప్రస్తుతం మనం వివాదాల్లోకి వెళ్లకుండా పరదేశం అంటే పరలోకమే అనుకుందాం,
అంటే మనం ఎక్కువ వివాదాల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఈ ఆయన హెచ్చవలసి ఉంది కార్యక్రమంలో కూడా వివాదాస్పద చాలామంది అడుగుతుంటారు, ఎర్ర పెయ్య గురించి కొద్దిగా చెప్పండి అని అడుగుతున్నారు. ఎందుకండి లేనిపోని మాటలు? లేకపోతే నేను ఒక అభిప్రాయం చెప్పవచ్చు, నా అభిప్రాయంతో కొంతమంది ఏకీభవించకపోవచ్చు, లేకపోతే మూడవ దేవాలయం కడతారా లేదా దీని గురించి కొద్దిగా చెప్పండి చెప్పచ్చు. ఇంటర్నెట్లో ఏదో సమాచారం తీసుకొని ఎవరో ఒక భక్తుడు వేసిన ఈ సమాచారం వలన విశ్వాసికి అంతగా ప్రయోజనం ఏదో మైండ్ని పోషించేటువంటి సమాచారమే కానీ ఆత్మను బలపరచనటువంటి సమాచారం ఇది. నీకు కావాల్సింది ఈ ఇన్ఫర్మేషన్ కాదు, నేను మొదటి నుంచే చెప్తున్నాను. ఇన్ఫర్మేషన్ కాదు, మనకు ఇన్సైట్ కావాలి. మనకు ప్రసంగం కాదు కావాల్సింది, మనకు ప్రత్యక్షత కావాలి. అందుకే నేను అక్కడక్కడికి వెళ్ళేటప్పుడు చెప్తున్నా, నాకు ప్రసంగం చేయడం రాదు, ప్రభు అనుగ్రహించిన ప్రత్యక్షతను ప్రస్తావించడం మాత్రమే నాకు తెలుసు. నాకు ప్రసంగించడం రాదు. ప్రసంగం ఒక శాస్త్రం, అది ఆ శాస్త్రం తెలిసిన శాస్త్రంలో తెలుసు. కానీ దేవుని బిడ్డనైన నన్ను ప్రభు నన్ను 25 సంవత్సరాలుగా నడిపిస్తున్నాడు, కానీ ఒక శాస్త్ర ప్రకారం నేను వెళ్ళలేదు. కానీ దేవుని యొక్క సత్యస్వరూపి అంటే ఆత్మ ప్రకారం నేను ముందుకు సాగుతున్నాను. ప్రసంగించడం నాకు రాదు, కానీ ప్రత్యక్షతను ప్రస్తావించడం మాత్రమే నాకు తెలుసు. ఆయన ప్రత్యక్షత అనుగ్రహిస్తే, ఆయన ఏదైనా తెలియజేస్తే, ఆయన నా ఆత్మలో ఏదైనా ఉంచితే మాత్రం మీకు అందించగలను. కానీ లేదంటే మీకు వడ్డించడానికి, ఆత్మ సంబంధంగా వడ్డించడానికి నా దగ్గర ఏమీ ఉండదు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకొరకే మాలాంటి దేవజనులు నిలబడుతున్నప్పుడు వారిని విమర్శించడానికి ప్రయత్నం చేయకుండా వారి కొరకు విజ్ఞాపన చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రభువా, మీ దాసుడు మీ మాటలు ఒకడు బోధించునేడలా దేవోక్తులను బోధించాలి అన్నట్టుగా మీ దాసుడు ఎవరైనా కావచ్చు, నెల్లూరు అతను, లేదా కావలి అతను, లేదా గుంటూరు అతను, లేదా హైదరాబాద్ అతను, ఎవరు ఏ ఊరైనా కానీ అతడు మీ ప్రత్యక్షతలనే తెలియజేయాలి, లేకపోతే మీ చిత్తాన్ని బయలుపరచాలి. అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో దేవుని సంకల్పం అంతా నేను మీకు తెలియజేశాను. దేవుని సంకల్పాన్ని దాచుకోకుండా, ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా నేను మీకు తెలియజేశాను అన్నట్టుగా చెప్పాడు. మనకి ఆలోచిస్తున్నట్టు విషయాలు, అతడు ప్రవేశించాడు, అతని ప్రవేశాన్ని మనం చూడలేదు, కానీ ప్రభు వాగ్దానాన్ని మాత్రం మనం చూసాం. అతను ఉన్నాడా, పరదేశంలో ఉన్నాడా, లేకపోతే అబ్రహాం రూమును అనుకొని కూర్చున్నాడా, అబ్రహాం రూమును అనేక మంది అనుకొని కూర్చోగలరా అనేటువంటి ప్రశ్నలకి మనం ఇప్పుడు సమాధానం చెప్పుకోలేం. సత్యాన్ని సత్యంగా గ్రహించండి, ప్రశ్నించి సత్యాన్ని గురించి సందేహించొద్దు. చాలామంది ప్రశ్నిస్తుంటారు, ప్రశ్నలు కూడా రెండు విధాలుగా ఉన్నాయి. ఆత్మ సంబంధంగా సమాచారం తెలుసుకోవాలని ప్రశ్నిస్తే తప్పేం లేదు, కానీ దాంట్లో తప్పు పట్టాలి అని ప్రశ్నిస్తే మాత్రం అది తప్పే, అది సరైన విధానం కాదు. నా జీవితంలో కూడా వాక్యంలో తెలియని సత్యాలు బోల్డ్ ఉన్నాయి, కానీ ఎవరినైనా అడిగితే ఎవరు చెప్పలేకపోవచ్చు. కానీ ప్రభు వీటన్నిటికీ సమాధానాలు ఇస్తాడు. నాకు తెలియని విషయాలు ప్రభు నాకు బోధిస్తాడు అనేటువంటి ఒక నమ్మకం ఉంది. మనకు తెలియని విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాడు, ఎందుకంటే పరిశుద్ధాత్మను మించినటువంటి బోధకుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. మన కామెంటరీలు కాదు, పరిశుద్ధాత్ముడే మనలో ఉన్నటువంటి, మన లోపల ఉండి మనలో నివసిస్తూ మనల్ని నడిపిస్తూ మనకు బోధించేటువంటి వాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు సర్వసత్యాన్ని బోధించేది, తెలియజేసేది, సర్వసత్యం నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే అనేటి సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఆ దొంగ యొక్క జీవితం ఆరంభ మధ్య భాగం ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ, కానీ అతని అవసాన దశ ఎంత అద్భుతంగా ఉంది. అదే సమయంలో మరోవైపున ఉన్నటువంటి మొదటి దొంగ, లేకపోతే ఎడమ వైపున ఉన్న దొంగ అనుకుందాం, అతని పరిస్థితి చూడండి. అతను విడవబడ్డాడు, నశించిపోయాడు, కానీ విశ్వసించిన దొంగ నిత్య జీవాన్ని లేకపోతే పరదేశిని పొందుకున్నాడు. ఇటు అనుభవం నాకు కావాలి అనుకున్నట్లయితే, ఈ పరదేశ అనుభవం నాకు కావాలి అని నువ్వు అనుకుంటున్నట్లయితే, నువ్వు ఎక్కడున్నా సరే కళ్ళుమూసుకొని, లేదా మీటింగ్లో దేవుజనులు చెప్పినట్టుగా మీ చేతులు ఎత్తండి అని నేను చెప్పను, కానీ ఒకరి చేతులు ఎత్తి మీరు ప్రార్థన చేస్తే మంచిదే. మీరున్న స్థలంలోనే మీరు మోకరించి ప్రార్థించండి, పశ్చాత్తాపడండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తూ కొనియాడుతున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనాలు. ఏమాత్రం పరదేశుల గురించినట్టు ఆలోచన, ఏమాత్రం నిత్య జీవాన్ని గురించి ఆలోచన లేకుండా ఒక దుష్టుడిగా నేరస్తుడిగా జీవించినట్టు ఒక వ్యక్తి జీవితంలో మీరు చేసిన కార్యాన్ని మీరు మాకు గుర్తు చేశారు. పరదేశ యొక్క నిర్వచనాల్లోకి మేము వెళ్ళలేదు, కానీ పరదేశ యొక్క అనుభవంలోకి మేము వెళుతున్నాం. ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు శ్రేష్ఠ అనుభవం కొరకే మీకు వందనాలు. అతనికి మాత్రమే కాదు, ఇది మాకు కూడా ఈ ధన్యత కలగబోతుందని, కలుగుతుందని
మీ లేఖనాల ద్వారా మాకు నిశ్చయతను నిరీక్షణను కలుగు చేశారందును బట్టి మీకు వందనం చేయిస్తున్నా. ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియ సహోదరి సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నా. వారి సమస్యలు ఏంటో తెలుసు, వారి వ్యక్తిగతమైన విషయాలంటూ మీరు ఎరిగి ఉన్నారు. వారి ఆర్థిక సమస్యల్లోంచి, వారి అనారోగ్య సమస్యల్లోంచి మీరు విడిపించండి, మీ కార్యం జరిగించండి ప్రభు. మా ప్రియ సహోదరి సహోదరులు ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదినాలు ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, ఎగ్జామ్స్ రాయబోతున్న వారందరినీ మీరు దర్శించండి. మా యవన బిడ్డల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మా సండే స్కూల్ పిల్లల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి, ఎండలు విపరీతంగా ఉన్నాయి. పగలు నీ కండ దెబ్బ తగలదు అనేటువంటి వాగ్దానం మీరు నెరవేర్చండి ప్రభు. అటు వాగ్దానం నెరవేర్చి మా మీ బిడ్డలందరినీ ఈ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులందరినీ పేరు పేరున మీరు దీవించమని అడుగుతున్నాం. మనందరినీ మీ చేతుల్లో సమర్పిస్తూ సకల ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడును మా కొరకు త్వరగా మేఘ వాహనముల మీద రాబోతున్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు అని మేము నమ్ముతున్నాం. ప్రతి రాత్రి 9:30 to 9:30 వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రసారం చేస్తారని, వారు మాతో సహకరించిన విధానాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయ మేళ్ళు లేదంటే వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నట్లయితే మీరు ప్రతిరోజు సాయంత్రం లేదంటే రాత్రికాల సమయంలో 9:00 to 9:30 వరకు ప్రసారం అవ్వబోతున్న ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి. వాక్యంలో సందేహాలు లేదంటే ప్రార్థనా అవసరాలు మీకున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కన్సల్ట్ చేయండి. పాస్టర్ గారు మీతో మాట్లాడతారు కనుక వీటన్ని గమనించవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.